తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంకలో గత జనవరి నెల నుండి జూన్ 5 వరకు వరుస దొంగతనాలు జరగడంతో దీనిపై కడియం సీఐ పీవీజీ తిలక్ ప్రత్యేక దృష్టిని సారించి క్రైమ్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించగా అనుమానాస్పదంగా తిరుగుతున్న బుర్రిలంకకు చెందిన డేగల శ్రీనివాసును విచారించగా 5 దొంగతనాలు తానే చేసినట్లు నేరాన్ని అంగీకరించడంతో అతని వద్ద నుండి 202-218 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 30 తులాల వెండి వస్తువులు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని వీటి విలువ సుమారు 12 లక్షలు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. ముద్దాయి చెడు వ్యసనాలకు బానిసై డబ్బుల కోసం దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. అలాగే ముద్దాయిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ బ్రాంచ్ సురేష్ బాబు, లక్ష్మణ్, ప్రసన్న కుమార్లను డీఎస్పీతో పాటు ఎస్పీ అభినందించారు. ఒక 30 తులాలు వెండి మొత్తం వచ్చి సుమారు 12 లక్షల రూపాయల విలువ గల ఆస్తిని, దొంగ ఆస్తిని స్వాధీనం చేసుకుని వీటిందరి దుస్తులన్నింటి కూడా సంబంధిత ఫిర్యాదుదారులకు త్వరగా కోర్టు ద్వారా వాళ్ళకి అర్థం చేసుకుని ఇంకా ఛాలెంజ్గా తీసుకొని